హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఆప్షన్ బయింగ్ వల్ల మనకి జరిగే నష్టాలు, డిసడ్వాంటేజెస్ ఏంటి అనే దాని గురించి నేను మాట్లాడతాను. సో మనం చూసినట్లయితే మోస్ట్లీ మనకుండే క్యాపిటల్ బట్టి రిటైల్ ఇన్వెస్టర్స్ మోస్ట్లీ ఆప్షన్ బయింగ్కి వెంచర్ అవుట్ చేస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం ఆప్షన్ బయింగ్లో లాసెస్ని మాత్రమే తీసుకుంటాం. వెరీ వెరీ రేర్లీ మనం ఆప్షన్ బయింగ్లో సక్సెస్ఫుల్ అవుతాం. ఓకే, సో దీని వెనుకున్న కారణాలు ఏంటి, ఆప్షన్ బయింగ్ చేయకూడదా లేకపోతే చేయొచ్చా అనే దాని గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది, ఇప్పటి వరకు కూడా మనం ఎందుకు ఆప్షన్ బయింగ్ చేస్తున్నామో, లేకపోతే ఈ సినారియోలో మనం ఆప్షన్ బయింగ్ చేయొచ్చా చేయకూడదా అనే ఒక ఐడియా మీకు డెఫినెట్లీ వస్తుంది. సో తప్పకుండా చూడండి. ఓకే, సో నెక్స్ట్ టైం మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు యూ విల్ అండర్స్టాండ్, మీకు అర్థమవుతుంది, ఓకే నేను ఆప్షన్ బయింగ్ చేయొచ్చా లేదా అనే విషయాలు మీకు అర్థమవుతాయి. ఓకే, సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఈ ఛానల్లో నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది, చాలా లెసన్స్ నేను షేర్ చేసుకోవడం జరిగింది, నా ఎక్స్పీరియన్సెస్. ఓకే, సో ఫండమెంటల్గా స్టాక్స్ని ఎలా అనలైజ్ చేయాలి, ఫైనాన్షియల్ పారామీటర్స్, బ్యాలెన్స్ షీట్స్లో, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్లో, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్లో, వేరియస్ రేషియోస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే టెక్నికల్ ఎనాలిసిస్ మీద కూడా నేను ట్రేడింగ్ మీద, టెక్నికల్ ఎనాలిసిస్ మీద, స్ట్రాటజీస్ మీద కూడా నేను చాలా డిస్కషన్ అనేది ఈ ఛానల్లో చేశాను. ఓకే, సో డెఫినెట్లీ ఇవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే, సో తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా ఈ ఛానల్ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి. ఓకే, సో ఆప్షన్ బయింగ్ గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను మీతో. సో ఆప్షన్ బయింగ్ చేయొచ్చా చేయకూడదా, లేకపోతే ఎలాంటప్పుడు చేయాలి, ఎందుకు మనం ఆప్షన్ బయింగ్లో లాసెస్ పొందుతున్నాము, ఇవన్నీ నేను మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో ఆప్షన్ బయింగ్ మోస్ట్లీ రిటైల్ ఇన్వెస్టర్స్ దీనికి వెంచర్ అవుట్ వెళ్తారు. ఓకే, రిటైల్ ఇన్వెస్టర్స్ ఓకే ఇంట్రెస్టెడ్గా ఉంటారు. ఎందుకు అంటే కనుక, సో ఇక్కడ కొన్ని ఫస్ట్ థియరీగా చూసినట్లయితే ఆప్షన్స్, ఆప్షన్ బయింగ్ అంటే, సో ఆప్షన్ బయింగ్ అంటే చూడండి, రెండు ఆప్షన్స్ ఉంటాయి మనకి, కాల్ ఆప్షన్, ఒకటి పుట్ ఆప్షన్. ఓకే, సో ఇది అందరికీ తెలిసిన విషయమే, బట్ సింపుల్గా నేను డీటెయిల్స్లోకి వెళ్లకుండా ఇక్కడ నేను మీకు కొంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. మీరు కాల్ ఆప్షన్ బై చేస్తే కనుక మీరు బుల్లిష్, మీ సెంటిమెంట్ బుల్లిష్గా ఉన్నట్లు మీరు. ఓకే, లేకపోతే మీరు పుట్ ఆప్షన్ని బై చేస్తే కనుక, సో పుట్ ఆప్షన్ బై చేస్తే మనం బేరిష్గా ఉన్నట్టు. సో ఇప్పుడు నేను మాట్లాడుతుంది రెండు కూడా, కాల్ ఆప్షన్ బయింగ్ ఆర్ పుట్ ఆప్షన్ బయింగ్. ఓకే, సో రెండింటికి సంబంధించింది. ఓకే, సో ఈ రెండింటిని మీరు కాల్ ఆప్షన్ బై చేసినా, పుట్ ఆప్షన్ బై చేసినా, ఈ రెండు కూడా ఆప్షన్ బయింగ్ కిందకే వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఆప్షన్ బయింగ్ అంటే కాల్ ఆప్షన్ బై చేయటం కానివ్వండి, లేకపోతే పుట్ ఆప్షన్ బై చేయటం. సో మీరు మార్కెట్స్ పైన బేరిష్ ఉన్నారనుకోండి, మీరు పుట్ ఆప్షన్ బై చేస్తారు. మీరు మార్కెట్స్ పైన బుల్లిష్గా ఉన్నారనుకోండి, కాల్ ఆప్షన్ బై చేస్తారు. అండ్ ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనం కాల్ ఆప్షన్ని సెల్ చేయొచ్చు, పుట్ ఆప్షన్ కూడా సెల్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ఆప్షన్ సెల్లింగ్. ఓకే, సో అది డిఫరెంట్ టాపిక్. ఓకే, సో ఇవాళ మనం ఓన్లీ ఆప్షన్ బయింగ్ మీద ఫోకస్ చేస్తాము. సో ఇక్కడ మనకి థియరీ ప్రకారం చెప్పింది ఏంటంటే, ఆప్షన్ బయింగ్లో ఉండేది ఏంటంటే లిమిటెడ్ లాస్. ఓకే, సో లిమిటెడ్ లాస్ అండ్ అన్లిమిటెడ్ ప్రాఫిట్స్. సో దీనికి మనం రిటైల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు అట్రాక్ట్ అవుతారు. సో మనందరం కూడా, నేను కూడా లాట్ ఆఫ్ ఆప్షన్ బయింగ్ ఇది వరకు, ఇప్పుడు కూడా నేను చేయనని కాదు, సమ్టైమ్స్ నాకు తెలిసిన పారామీటర్స్ అన్ని ఓకే అయినప్పుడు ఐ విల్ గో ఇన్ టు ఆప్షన్ బయింగ్, బట్ రేర్లీ ఐ విల్ గో ఇన్ టు నేకెడ్ బయింగ్. ఓకే, నేకెడ్ ఆప్షన్స్ లోకి రేర్ గా వెళ్తాను. ఓకే, సో ఫైన్. ఓకే, సో చూడండి ఈ ఇన్ఫర్మేషన్ లిమిటెడ్ లాస్. ఓకే, సో ఇన్ రిటైల్ ఇన్వెస్టర్ ఓ లాసెస్, నా లాసెస్ చాలా మినిమైజ్ గా ఉంటాయి, లిమిటెడ్ గా ఉంటాయి, అండ్ అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ దీనిపైన ఎక్కువ, ఓకే ఐ విల్ హ్యావ్ అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, సో మనకి దీని వల్ల అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ అని వినటం వల్ల మనం ఈ ఆప్షన్ బయింగ్ లోకి వెంచర్ అవుట్ అవుతాం అన్నమాట, ఆప్షన్ బయింగ్ లోకి మనం వస్తాం. సో ఎందుకు మరి ఇది నిజమా కాదా అనేది నేను మీకు ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాను. ఓకే, సో మీరే రిటైల్ ఇన్వెస్టర్స్, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళే, మనమే చూద్దాము. సో ఎన్నిసార్లు మీరు సక్సెస్ అయ్యారు ఆప్షన్ బయింగ్ లో, ఒకసారి మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు ఆప్షన్ బయింగ్ లో సక్సెస్ఫుల్ అయితే కనుక నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి, లేకపోతే మీరు అన్సక్సెస్ఫుల్ అయితే కనుక, లాసెస్ని మీరు చూసినట్లయితే కనుక నాకు అది కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి. సో ఇక్కడ జనరల్ గా ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. సో ప్రీమియమ్స్ ఆప్షన్ బయింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాల్ ఆప్షన్ బై చేయాలనుకుంటున్నారు అనుకోండి, 8500 కాల్ ఆప్షన్. సో ఓకే, సిఈ, ఓకే ఎక్స్పైరీ వచ్చేసి వీక్లీ ఎక్స్పైరీ
వీక్లీ ఎక్స్పైరీ తీసుకున్నారు నిఫ్టీ కాబట్టి వీ హ్యావ్ వీక్లీ ఎక్స్పైరీస్ ఓకే ఆన్ థర్డ్ ఓకే సెకండ్ ఓకే సో 02 ఓకే 04/2019 మేబీ ఇప్పుడు మనకి ప్రీమియమ్స్ అన్ని హైగా కోట్ అవుతున్నాయి మేబీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఆప్షన్కి 20,000 పే చేశారనుకోండి ఈ ఆప్షన్కి సో ఇది మీ మ్యాక్సిమం లాస్ మాత్రం ఇది ఓకే బట్ ఒకటి మీరు గుర్తించట్లేదు ఓకే 20,000 అనేది మీ మ్యాక్సిమం లాస్ అండ్ మీ మ్యాక్సిమం ప్రాఫిట్స్ వచ్చేసి ఎంతైనా కావచ్చు ఓకే మీ ప్రాఫిట్స్ మ్యాక్సిమం ప్రాఫిట్స్ వచ్చేసి ఎంతైనా కావచ్చు బట్ రిటైల్ ఇన్వెస్టర్ ఒకటి ఫోకస్ చేయట్లేదు ఈ మా మీకు ఏంటంటే ఈ లిమిటెడ్ లాస్ ఈ లిమిటెడ్ అంటే ఏంటండి మీరు పెట్టిన కంప్లీట్ క్యాపిటల్ ఓకే 100% క్యాపిటల్ మీరు ఒకవేళ ఆప్షన్ మీరు కొనిన ఆప్షన్ కనుక ఎక్స్పైరీ రోజున అవుట్ ఆఫ్ ద మనీ ఉన్నట్లయితే కనుక మీకు కంప్లీట్గా మీరు జీరో అయిపోయే ఛాన్సెస్ ఉంది 100% మీరు లాస్ అవుతారండి సో ఇలాగ ఎన్నిసార్లు నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు లాస్ అవుతున్నారు సో మీ క్యాపిటల్ అనేది ఎండ్ ఆఫ్ ద డే మీ క్యాపిటల్ సమ్ టైమ్ మీ క్యాపిటల్ అనేది జీరో అవడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి సో ఎందుకు మనం ఆప్షన్ బయింగ్లో ఎందుకు మనం చేస్తున్నాము అనే దానికి మీరు వచ్చినట్లయితే రిటైల్ ఇన్వెస్టర్స్ మనం ఎందుకు ఆప్షన్ బయింగ్ మీద ఇంట్రెస్టెడ్గా ఉన్నాము అంటే ఫస్ట్ థింగ్ ఓకే సో ఈ అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ నుంచి మనకి గ్రీడ్ అన్నమాట గ్రీడ్ జనరేట్ అవుతుంది సో ఫస్ట్ గ్రీడ్ ఆ తర్వాత ఈ లిమిటెడ్ లాస్ ఇది ఉంది కదా లిమిటెడ్ మనీతోనే నేను వర్క్ చేస్తున్నాను లిమిటెడ్ మనీతోనే నేను వర్క్ చేస్తున్నాను అనే దానికి ఫియర్ ఓకే సో ఈ గ్రీడ్ అండ్ ఫియర్ రెండు కూడా మనల్ని ఎఫెక్ట్ చేస్తాయి టు గో ఫర్ ఆప్షన్ బయింగ్ సో ఆప్షన్ బయింగ్ మనకి యాక్చువల్గా ఏం చేస్తుందంటే గ్రీడ్ అండి ఓకే సో ఒక విధంగా గ్రీడ్ని మనకి జనరేట్ చేస్తుంది అండ్ ఫియర్ని కూడా జనరేట్ చేస్తుంది ఫియర్ని ఎలా అంటే మనం ఇక్కడ మనకి ఈ లిమిటెడ్ లాసెస్ ఉన్నాయి మనకి ఓకే సో ఈ లిమిటెడ్ లాసెస్ ఉన్నాయి నా లాస్ పెద్దదిగా ఉండదు ఓకే సో అందుకని నేను చెప్పి నేను ఇక్కడ వెళ్ళొచ్చు అని అంటే ఫియర్ అంటే ది బయింగ్ చేయటంలో ఫియర్ అని కాదు సో ఎక్కువ లాసెస్ అవుతాయేమో ఆప్షన్ సెల్లింగ్ చేస్తే లేకపోతే స్ట్రాటజీస్ యూస్ చేస్తే ఎక్కువ లాసెస్ అవుతాయేమో అన్న భయం వేసి మనం ఈ ఇక్కడ భయం లేదు అని చెప్పి ఈ గ్రీడ్ ఓకే సో ఈ అత్యాశకు వెళ్ళటం వల్ల మనకి ఈ ఆప్షన్ బయింగ్ అనేది యాక్చువల్గా మనకి అగనిస్ట్గా పనిచేస్తుంది సైకలాజికల్ వే ఓకే సో ఇప్పుడు యాక్చువల్గా మనకి ఏంటి సంగతి ఆప్షన్ బయింగ్లో ఎందుకు మనం మన ఛాన్సెస్ ఏంటి అనే దాని గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ మనకి సింపుల్గా చెప్పాలంటే యూఆర్ అగనిస్ట్ టైమ్ సో మీరు టైంకి అగనిస్ట్గా వెళ్తున్నారు మీరు ఆప్షన్ బయర్ అయితే యూ విల్ బి ఆల్వేస్ గోయింగ్ అగనిస్ట్ ద టైం సో ఒకవేళ స్టాక్ ప్రైస్ మూవ్ అయినా అవ్వకపోయినా అక్కడే ఉన్నా ఏం జరిగినా స్టాక్ మార్కెట్స్ ఉన్నా లేకపోయినా ఏం జరిగినా కానీ ఉండే టైం మాత్రం వెళ్తూ ఉంటుంది సో ఆప్షన్ బయింగ్లో ఏం చేస్తుంది దీన్నే మనకు ఆప్షన్ గ్రీక్స్లో తీటా అంటారు ఓకే సో తీటా అంటే టైం డీకే అన్నమాట అంటే టైము మీరు ఆప్షన్ కొనిన దగ్గర నుంచి స్టాక్ మీ డైరెక్షన్లో వెళ్ళినా కానివ్వండి సో అది ఎలా వెళ్ళాలి అంటే మీ డైరెక్షన్లో వెళ్ళినా కానివ్వండి టైం అనేది మీకు అగనిస్ట్గా వెళ్తూ ఉంటుంది సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ సో ప్రతి దాంట్లో మీరు ఏ ఆప్షన్ని మీరు బై చేసినా మీరు ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే టైం ఈజ్ అగనిస్ట్ యు ఆర్ గోయింగ్ అగనిస్ట్ టైం ఓకే సో ఇక్కడ వరకు ఇది చూడండి నెక్స్ట్ మనకు ఉండే ప్రాబ్లమ్స్ నేను మీకు మీతో నేను డిస్కస్ చేస్తాను ఓకే సెకండ్ థింగ్ ఫస్ట్ థింగ్ మనం టైం గురించి డిస్కస్ చేసాం సెకండ్ థింగ్ అండి విక్స్ సో విక్స్ ని మనకి వాలటైలిటీ ఇండెక్స్ అంటారు ఓకే వాలటైలిటీ ఇండెక్స్ సో ఈ మీరు ఆప్షన్ బయింగ్ లో ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇంక్రీజ్ అయితే కనుక ఓకే సో విక్స్ ఇంక్రీజ్ అయితే ఓకే ఆప్షన్ ప్రైసెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి సో ఫస్ట్ థింగ్ మనం టైం గురించి ఎలాగ డిస్కస్ చేసామో ఇప్పుడు మీరు ఆప్షన్ బయింగ్ చేసినప్పుడు విక్స్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి వాలటైలిటీ ఇండెక్స్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి రైట్ నౌ మనకి వాలటైలిటీ ఇండెక్స్ చాలా హై లెవెల్స్లో ఉంది ఓకే సో వాలటైలిటీ ఇండెక్స్ చాలా హై లెవెల్స్లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఇది ఈ డ్రాప్ వచ్చింది ఆల్మోస్ట్ 6-7% వాలటైల్ ఇండెక్స్ డ్రాప్ వచ్చింది ఓకే సో దగ్గర దగ్గర మనకి ఈ 70 లెవెల్స్ నుంచి 63 పడింది సో ఇలాంటి టైంలో మీరు యాక్చువల్గా నిన్న ఆప్షన్ బయింగ్ కనుక చేసుకున్నట్లయితే విక్స్ ఇవాళ మనకి ఆల్మోస్ట్ 7% డిక్రీజ్ అయింది సో దీంతో పాటు ఓకే సో దీంతో పాటు మీకు ఏమవుతుందంటే మీ ఆప్షన్ ప్రైసెస్ కూడా
డిక్రీజ్ అవుతాయి. సో మీరు టైం మాత్రమే కాదు డైరెక్షన్ మాత్రమే కాదు, థర్డ్ పాయింట్ నేను డైరెక్షన్ మీద డిస్కస్ చేస్తాను. సో విక్స్ కూడా మీరు ఫేవరబుల్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆప్షన్ బయర్ అయితే కనుక మీరు వాలటైలిటీ ఇంక్రీజ్ అవుతుంది అనేది మీరు గమనించుకోవాలి. ఓకే, సో వాలటైలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని మీరు బెట్ అనేది చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ డైరెక్షన్ కరెక్ట్ అయినా మీ విక్స్ అనేది రిడ్యూస్ అయింది అనుకోండి, ఇప్పుడు నిన్న మీరు బై చేయాలనుకున్నారు, మీరు ఇండెక్స్ ని బై చేయాలనుకున్నారు, రైట్? సో నిన్న మీరు కాల్ ఆప్షన్ ఇందాక మనం డిస్కస్ చేసినట్లు, నిన్న మీరు కాల్ ఆప్షన్ కనుక బై చేసినట్లయితే కనుక ఇవాళ మార్కెట్స్ పైకి వెళ్ళినాయి, బట్ ఈ విక్స్ 7% తగ్గటం వల్ల, విక్స్ 7% తగ్గటం వల్ల మీరు స్టిల్ మేబీ మేకింగ్ లాసెస్. సో వాలటైలిటీ ఇండెక్స్, వాలటైలిటీ అంటే ఏంటంటేనండి, ఇప్పుడు మనకున్న సినారియోస్ ప్రకారం వాలటైలిటీ చాలా హై లెవెల్స్ లో ఉంది. ఓకే, సో చాలా చాలా హై లెవెల్స్ లో ఉంది. మీరేమనుకుంటారు, ఓకే ఆల్రెడీ హై లెవెల్స్ లో ఉంది, లాట్ ఆఫ్ అన్సర్టినిటీ ఉంది, కరోనా వైరస్ కానివ్వండి లేకపోతే ఏదైనా కావచ్చు, లాట్ ఆఫ్ అన్సర్టినిటీ మనకుంది, రెసెషన్ లో ఉంది, సో నేను ఆప్షన్ బయింగ్కి వెళ్తాను, ఇక్కడ నుంచి విక్స్ ఇంక్రీజ్ అయితే మనకి ఇంక్రీజ్ అయితే నాకు బెనిఫిట్ అవుతుంది అని మీరు అనుకోవచ్చు. బట్ విక్స్ అనేది ఇవాళ ఫాల్ అవటం జరిగింది, ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా హై లెవెల్స్ లో విక్స్ ఉంది. సో విక్స్ ని కూడా మనం వీఆర్ గోయింగ్ అగెనెస్ట్ ద విక్స్ ఆల్సో. సో మనకి ఫస్ట్ థింగ్ ఎలా అయితే టైమ్ మనకి ఎప్పుడు రెడ్యూస్ అయిపోతూ ఉంటుందో, ఆప్షన్ బయర్ కి టైమ్ అనేది మెయిన్ ఫ్యాక్టర్, టైమ్ అనేది ఎలా రెడ్యూస్ అవుతుందో, ఆప్షన్ బయర్ అనేవాడు విక్స్ ని కూడా కరెక్ట్ గా ఎస్టిమేట్ చేయాల్సిన పరిస్థితి. ఓకే, సో ఇది సెకండ్ పాయింట్ మనకి. ఓకే, సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, విక్స్. సో ఇండియన్ విక్స్ అంటే మీరు ఎక్కడైనా వెళ్ళి చార్ట్స్ లో చూడొచ్చు. ఓకే, సో జనరల్ గా 18, 19, 20 ఇంతకు ముందు కూడా నేను మీతో డిస్కస్ చేశాను, మాక్సిమం 30 లెవెల్స్, 25 లెవెల్స్ మాక్సిమం విక్స్ మనం ఇంతకు ముందు నేను చూసింది కూడా. ఇప్పటి వరకు ఇంత హై లెవెల్ విక్సెస్ ని మనం చాలా తక్కువ సార్లు మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఇంత హ్యూజ్ గా 70 లెవెల్స్, 80 లెవెల్స్, ఆల్మోస్ట్ 85 లెవెల్స్ విక్స్ అనేది నేను ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా చూడలేదు. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇలాంటి అన్సర్టనీ టైమ్స్ లో మనం ఆప్షన్ బయింగ్ లోకి వెళ్ళినప్పుడు మనం తప్పకుండా విక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది మనం బెట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద విక్స్ ఆల్సో, వీ హ్యావ్ టు గెట్ రైట్ ఇన్ ద విక్స్ ఆల్సో. అండ్ థర్డ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, వీ హ్యావ్ టు గో రైట్ ఇన్ ద డైరెక్షన్. ఓకే, సో మనకి డైరెక్షన్ కూడా కరెక్ట్ గా తెలియాలి. ఓకే, సో డైరెక్షన్ తెలియటానికి మనం ఏం చేస్తామండి, వీ కెన్ యూజ్ టెక్నికల్ అనాలిసిస్. ఓకే, సో టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి మీరు మార్కెట్స్ బుల్లిష్ అనుకుంటే మీరు ఏం చేస్తారు, మీరు మార్కెట్స్ బుల్లిష్ అనుకున్నారు కాబట్టి కాల్ ఆప్షన్ బై చేస్తారు, రైట్? కాల్ ఆప్షన్ బై చేస్తారు. సో అలాంటప్పుడు మీరు టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకొని ఇలా చేస్తారు. బట్ మీరు యూ షుడ్ ఆల్సో కన్సిడర్ విక్స్ అండ్ టైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, సో ఈ డైరెక్షన్ ని ఏ విధంగా మనం ఎస్టిమేట్ చేస్తాం, ఒకవేళ ఈ డైరెక్షన్ ని మీరు ఎస్టిమేట్ చేయలేకపోతే మీరు ఎంప్లాయ్ చేసిన క్యాపిటల్ మొత్తం కూడా జీరో అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ డైరెక్షన్ ని ఎస్టిమేట్ చేయడానికి టెక్నికల్ అనాలిసిస్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఈ టెక్నికల్ అనాలిసిస్ మీద నేను కోర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ కోర్స్ కూడా మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ గా ఉంటే కనుక నాకు డిస్క్రిప్షన్ లో ఉన్న ఈమెయిల్ కి మీరు మెయిల్ చేయొచ్చు. సో త్రీ థింగ్స్, ఒకటి టైమ్, ఆ తర్వాత సెకండ్ విక్స్, ఆ తర్వాత డైరెక్షన్. ఓకే, సో ఒకవేళ డైరెక్షన్ మీరు బుల్లిష్ అని చెప్పి మీరు కాల్ ఆప్షన్ బై చేశారనుకుందాం, బట్ స్టాక్ అక్కడ నుంచి కిందకి కూడా వెళ్లకుండా సేమ్ లెవెల్స్ లోనే ఉందనుకోండి, సేమ్ లెవెల్స్ నో మూవ్మెంట్ అనుకోండి, అప్పుడు కూడా మీరు ఆప్షన్ బయింగ్ లో మనీ లూజ్ అవుతారు. సో స్టాక్ అనేది కిందకి వెళ్ళాల్సిన పనే లేదు. ఓకే, స్టాక్ అనేది సేమ్ లెవెల్స్ లో ఉన్నా మీరు లూజ్ అవుతారు మనీ. అండ్ స్టాక్ అనేది కొంచెం పైకి వెళ్ళినా, కొద్దిగా పైకి వెళ్ళినా కానీ యు విల్ స్టిల్ లూజ్ లాట్ ఆఫ్ మనీ. అండ్ మీరు ఎంప్లాయ్ చేసిన క్యాపిటల్ అంతా కూడా జీరో అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒకసారి కాదండి, సో ప్రతిసారి మీరు ఈసారి మీరు లాస్ అవుతారు, లాస్ అయిన తర్వాత అగైన్ ఇంకొక ట్రేడ్ ఇలా ఆప్షన్ బయింగ్ మీరు చేసుకుంటూ సేమ్ మిస్టేక్స్ ని కనుక మీరు రిపీట్ చేసుకుంటా వెళ్తే కనుక, సో అగైన్ యూ విల్ కమ్ టు జీరో. సో దీస్ ఆర్ ద వేరియస్ థింగ్స్. సో ఇక్కడ మీరు ఇంకొకటి అనొచ్చు, డైరెక్షన్ నాకు తెలియదు, సో నేను పుట్ ఆప్షన్, ఓకే సో పుట్ ఆప్షన్ బై చేస్తాను, ఓకే పిఈ బై చేస్తాను, అలాగే సి కాల్ ఆప్షన్ కూడా నేను బై చేస్తాను అనుకోవచ్చు. సో ఇప్పుడు నాకు డైరెక్షన్ లేదు, ఏ డైరెక్షన్ లో వెళ్ళినా నాకు మనీ వస్తాయి అనుకోవచ్చు. ఇది కూడా రాంగ్ స్ట్రాటజీ అండి, ఎందుకంటే ఇక్కడ కూడా మీరు గోయింగ్ అగనెస్ట్ విక్స్, యు ఆర్ గోయింగ్ అగనెస్ట్ టైమ్,
అండ్ మీరు ఎక్స్పైరీ లోపు మీ డైరెక్షన్, మీరు స్టాక్ అనేది ఏ ఇంకొక డైరెక్షన్ లోకి వెళ్ళినా కానివ్వండి, బుల్లిష్ డైరెక్షన్ లోకి వెళ్ళినా కానివ్వండి, యూ విల్ లూజ్ మోర్ మనీ ఇన్ హియర్. ఓకే, సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ బుల్లిష్ డైరెక్షన్ లోకి వెళ్ళింది అనుకుందాం, సో మీరు పీ పుట్ ఆప్షన్ లో మోర్ మనీ, యూ విల్ లూజ్ మోర్ మనీ దాన్ యూ గెయిన్ ఇన్ కాల్ ఆప్షన్, గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ అనుకుందాం. సో ఇక్కడ మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే రెండు పుట్ ఆప్షన్స్ బై చేయాలనుకుంటున్నారు, టూ బై. ఓకే, సో ఫస్ట్ మీరు మార్కెట్స్ ని, ఓకే, సో మీకు డైరెక్షన్ చేయటం తెలియదు, సో దట్ మీరు ఏం చేశారంటే ఇక్కడ పిఈ బై చేశారు అండ్ దీనికి కాల్ ఆప్షన్ కూడా బై చేశారు. ఓకే, ఒకవేళ మార్కెట్స్ బుల్లిష్ వెళ్ళినాయనుకోండి, మార్కెట్స్ బుల్లిష్ వెళ్ళాయనుకోండి, మీ సిఈ నుంచి మీరు మనీ జనరేట్ చేస్తారు, బట్ ఇన్ ద సేమ్ వే మీ పిఈ నుంచి మీరు మనీ డిక్రీజ్ అయిపోతుంది, లాసెస్ విల్ బి హ్యూజ్ దాన్ ద గెయిన్స్ ఇన్ సిఈ, ఇది గుర్తుపెట్టుకోండి. సో నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్ కూడా బై సైడ్, బై సైడ్ కూడా మీకు ఇవి విక్స్ అండ్ టైమ్ యొక్క హెల్ప్ మీకు కావాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీతో నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు నిఫ్టీ మన ఇండెక్స్ మీరు బెట్ చేసింది ఏదో ఒకటి, రేంజ్ బౌండ్ ఉన్నా ఓకే యూ విల్ లూజ్ మనీ. ఓకే, ఫస్ట్ థింగ్ రేంజ్ బౌండ్ ఉన్నా యూ విల్ లూజ్ మనీ, అంటే నిఫ్టీ ఎక్కడికి వెళ్లకుండా అక్కడే కన్సాలిడేట్ అయినా, ఆ తర్వాత నిఫ్టీ ఒక డైరెక్షన్ మీరు బెట్ చేసిన డైరెక్షన్ లోకి వెళ్ళిన విక్స్ రెడ్యూస్ అయింది అనుకోండి, ఓకే, సో అగైన్ యూ విల్ లూజ్ మనీ. ఓకే, సో ఆ తర్వాత నిఫ్టీ స్లోగా మూవ్ అయినా యూ విల్ లూజ్ మనీ. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి, ఓకే, సో వేరియస్ ఫ్యాక్టర్స్ మనకి యాక్టింగ్ అగెనెస్ట్ ద ఆప్షన్ బయర్స్. ఓకే, సో ఒకసారి ఆలోచించండి, యూ షుడ్ గెట్ ఇన్ 3 times. ఓకే, సో డైరెక్షన్ కరెక్ట్ అవ్వాలి, రైట్, తీటా. ఓకే, సో యూ షుడ్ హ్యావ్ అ టైమ్ అడ్వాంటేజ్ అండ్ యూ షుడ్ హ్యావ్ వాలటైలిటీ. సో ఈ మూడిటికి మనం కనుక ఫుల్ఫిల్ అయితేనే ఇన్ దట్ కేస్ వీ మేక్ మనీ. సో ఈ మూడు కూడా మనకి కరెక్ట్గా అవ్వటానికి చాలా చాలా ఛాన్సెస్ అనేవి చాలా చాలా తక్కువ. అందుకనే రిటైల్ ఇన్వెస్టర్స్ మోస్ట్ ఆఫ్ ద టైం, నాకు చాలాసార్లు దీని గురించి క్వైరీస్ కూడా వచ్చినాయి. ఓకే, సో అండ్ నేను టెక్నికల్ అనాలిసిస్ చేసేటప్పుడు కూడా అండ్ చాలామంది దీని గురించి నన్ను అడగటం జరిగింది. ఓకే, సో అండ్ మీరే కాదు, నేను కూడా ఎన్నోసార్లు ఈ ప్రాబబిలిటీస్లో ఈ ఆప్షన్ బయింగ్లో లాసెస్ అనేవి చేయటం జరిగింది, ఒక రావటం జరిగింది. అండ్ అలాగే ఆప్షన్ సెల్లింగ్ అనేది మనకి, దీనివల్ల ఆప్షన్ సెల్లింగే మనకి బెస్టా అనేది కాదు. ఓకే, సో ఆప్షన్ సెల్లింగ్లో కూడా మనకి కొద్ది కొద్దిగా వచ్చిన అమౌంట్ ఒకేసారి పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అది డిఫరెంట్ టాపిక్, అది మనం తర్వాత ఎప్పుడైనా డిస్కస్ చేయొచ్చు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, మీ డైరెక్షన్ కరెక్ట్ అవ్వాలి, మీ టైమింగ్ కరెక్ట్ అవ్వాలి అండ్ వాలటైలిటీ ఇండెక్స్ పైన కూడా మనకి వాలటైలిటీ ఇండెక్స్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇవి ఉన్నప్పుడు మాత్రమే వీ కెన్ ఓకే get into option buying. Okay, so inni probabilities ni manam fulfill cheyalsi untundi. Okay, so ee direction ni manaki exact ga manaki find out cheyataniki ante mostly manu ee direction ni estimate cheyataniki we can use technical analysis. Okay friends, so idi nenu meeku clear ga explanation ivvalanukunnadi. Next time meer option buying ganka cheskovali anukunte ganka don't focus only on direction, దాని ప్రకారంగా తీటా వాల్యూ టైమ్ డికే ఎక్స్పైరీకి దగ్గర చాలా ఫాస్ట్గా పడిపోతుంది. సో సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో మీరు ఆ గ్రాఫ్ చూడండి, తీటా అది. ఓకే, సో ఆ గ్రాఫ్లో మీకు ఎక్స్పైరీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఫాల్ చాలా సివియర్గా ఉంటుంది. ఓకే, ఆప్షన్ ప్రైసెస్ యొక్క ఫాల్. ఓకే, సో అలాగే వాలటైలిటీ డిక్రీజ్ అయిపోయినా కానివ్వండి ఆప్షన్ ప్రైసెస్లో ఫాల్ అనేది ఉంటుంది. అండ్ డైరెక్షన్ కూడా మీరు స్విఫ్ట్ డైరెక్షన్ ఉండాలి. ఓకే, సో డైరెక్షన్ మీరు ఎస్టిమేట్ చేసిన వెరీ ఫాస్ట్ డైరెక్షన్ ఉండాలి. ఓకే, సో అప్పుడు మాత్రమే స్లోగా వెళ్తే మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ అగెనెస్ట్ యూ. ఓకే, సో నెక్స్ట్ టైం మీరు ఆప్షన్ బయింగ్లోకి వెళ్ళే ముందు, ఓకే, సో నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ఆప్షన్ బయింగ్ చేస్తూ ఉంటాం మనం. సో ఇలాగా మనకి వెళ్ళే ముందు తప్పకుండా ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని ఫాలో అవ్వండి, విక్స్ని గుర్తుపెట్టుకోండి, తీటాని గుర్తుపెట్టుకోండి, అలాగే డైరెక్షన్ కూడా. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నది. సో ఇక్కడ మీకు కనుక ఈ వీడియో ద్వారా ఎనీ హెల్ప్, ఏదైనా చిన్న మీకు ఇన్ఫర్మేషన్ వల్ల మీకు ఏదే ఎనీ హెల్ప్ మీకు కనుక అనిపించినట్లయితే కనుక, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక డెఫినెట్లీ నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి, ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే, అలాగే మీరు టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే కనుక నాకు ఈమెయిల్ చేయండి, ఈమెయిల్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఓకే, సో
తప్పకుండా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.